మంచు లక్ష్మి పెళ్లి చేసుకోవాలనుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా? తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోలు వారసులే రాజ్యమేలుతున్న టైంలో నట ప్రపూర్ణ మోహన్ బాబు తనయగా టాలీవుడ్ లో అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది మోహన్ బాబు తనయ మంచు లక్ష్మి. ఈమెకు ముఖ్యంగా సినిమాల కంటే కూడా స్మాల్ స్క్రీన్ పై తనకంటూ ప్రత్యేకమైన మార్క్ క్రియేట్ చేసుకుంది మంచు వారసురాలు. టాక్ షోస్, రియాలిటీ షోలతో లక్ష్మికి ఫాలోవర్స్ బాగానే పెరిగిపోయారు. గత ఏడాది కూడా వరల్డ్ షోను హోస్ట్ చేసింది మంచు లక్ష్మి. స్టార్స్ అందరి బెడ్రూమ్ ముచ్చట్లు కూడా బయటకు తీసుకొచ్చింది. ఫీట్ అప్ విత్ ది స్టార్స్ అంటూ మంచు లక్ష్మి చేసిన ఈ షో బాగానే పాపులర్ అయింది. ఇది ఇలా ఉంటే ఇప్పుడు తన పుట్టినరోజు సందర్భంగా మరో కొత్త షోకి శ్రీకారం చుట్టింది మంచు వారమే. మొన్నటికి మొన్న లాక్డౌన్ సమయంలో కూడా లాక్డౌన్ విత్ లక్ష్మి మంచు పేరుతో పలువురు సినీ పొలిటికల్ సెలబ్రిటీలతో ఇన్స్టాగ్రామ్ లైవ్లో ఆమె ఇంటరాక్ట్ అయింది. ఆ సంగతి పక్కన పెడితే మంచు లక్ష్మి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది. తనకు సంబంధించిన ప్రేమ వ్యవహారాన్ని బయటపెట్టింది. అప్పట్లో ఈమె ఓ స్టార్ హీరోలను పెళ్లి చేసుకోవాలనుకుందట. అతను మ్యారేజ్ కావడంతో వెక్కి వెక్కి ఏడ్చిందట. ఇంతకీ తన మ్యారేజ్తో మంచువారు అమ్మాయి కళ్ళల్లో నీళ్లు తెప్పించిన ఆ హీరో ఎవరో కాదు, బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అమీర్ ఖాన్. అయితే అమీర్ ఖాన్ మొదటిసారి పెళ్లి చేసుకున్నప్పుడే కాదు, రెండోసారి మ్యారేజ్ చేసుకున్నప్పుడు కూడా మంచు లక్ష్మి కన్నీళ్ళు ఆగలేదట. అంతలా అమీర్ ఖాన్ పై క్రష్ ఉండేదట మంచు లక్ష్మికి. అమీర్ ఖాన్ తన సినిమాల విషయంలో ఎంతో ఆచితోచి వేస్తాడట, అందుకే అతనిపై ఇష్టం ఏర్పడిందని చెప్పుకొచ్చింది. మరోవైపు తెలుగులో తనకు తన ఎన్టీఆర్, తన తండ్రి మోహన్ బాబు, బాలకృష్ణ కాకుండా నాగార్జున అంటే ఎంతో ఇష్టమని చెప్పింది.